ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హేమా బ్లాగ్స్. సో ఈ వీడియో చూస్తున్నారు కదండి, మేమైతే మల్లె తోటలు దగ్గరికి వెళ్ళామన్నమాట. సో సీజన్ అయితే అయిపోతుంది కదా సమ్మర్ అని చెప్పేసి, ఇలా ఫైనల్గా మళ్ళీ ఫ్లవర్స్ తెచ్చుకుందామని చెప్పేసి జాస్మిన్ ఫ్లవర్స్ కోసం వెళ్ళామండి తోటలకి. ఆల్రెడీ దీనికంటే ముందు ఒక 1 మంత్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను అనమాట, మల్లెపూలు కనకాంబరాలు ఇవన్నీ తీసుకుంటూ. సో అది స్టార్టింగ్ అనమాట. మళ్ళీ సెకండ్ టైం కూడా మేము వెళ్ళాము ఫ్లవర్స్ కోసం. సో మేము వెళ్ళేసరికే ఫ్లవర్స్ అన్నీ కోసేసారండి తోటల్లో, ఎక్కడ కొన్ని ఉన్నాయి. సో నేను మా తోడికోళ్ళు ఇలా ఫొటోస్ దిగి కొంతసేపు అక్కడ ఉండి మార్కెట్ వెళ్ళామన్నమాట ఫ్లవర్స్ తీసుకోవడం కోసం. సో ఆ మార్కెట్ కూడా ఈ తోటలకు దగ్గరలోనే ఉంటుందండి. సో అక్కడ ఫ్లవర్స్ చాలా తక్కువకి ఇస్తారనమాట. సో ఫైనల్లీ మేము ఫ్లవర్స్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, మొగ్గలు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. ఇక్కడ మాకే కవర్లో వేసేస్తున్నారు. సో ఆ ఫ్లవర్స్ అలా కవర్లో వేసి త్వరగా విచ్చుకోకుండా ఉండటానికి అక్కడ కూలింగ్ వాటర్ ఉన్నాయండి. సో ఆ కూలింగ్ వాటర్లో డిప్ చేసి ఇచ్చారనమాట. సో అలా డిప్ చేసేసి వాటర్ లేకుండా మొత్తం వంచేసేయాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ జాస్మిన్ ప్లాంట్ వచ్చేసి మా గార్డెన్లోదండి. సో ముందు రోజైతే మేము మొగ్గలు చూసుకోలేదు. సో మార్నింగ్ లేచేసరికే ప్లాంట్ నిండా ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయండి. మాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఆ చెట్టును చూస్తే చాలా ఫ్లవర్స్ వచ్చినాయండి. అండ్ ఆ ఫ్లవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఫ్లవర్ వచ్చేసి 3-4 లేయర్స్ ఉంటాయన్నమాట. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఫ్లవర్స్ చూస్తే. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవేనన్నమాట మేము తెచ్చుకున్న ఫ్లవర్స్ అయితే. చాలా బాగున్నాయి, మొగ్గలు మాత్రం చాలా పెద్ద సైజులో కనిపిస్తున్నాయండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.